అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియో కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి 13,500 మరియు 10,000 రూపాయలను అయితే జమ చేయబోతోంది. అంటే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు జమ కాని వారికి, అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు జమ కాని వారికి వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా పెండింగ్ డబ్బులు అండి ఇవి, గతంలో మీకు ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోవాలని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఈ డబ్బులు రాలేదో వివిధ కారణాల చేత వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుంది. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎన్నికల కంటే ముందే ఈ డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇది ఊరట కలిగించే ప్రకటన చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.